హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత రైల్వే అకాడమీ. చూడండి, ఇప్పుడు అప్డేట్ ఏంటంటే మన ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1కి అయితే రిజెక్టెడ్ యాక్సెప్టెడ్ ఫామ్ అయితే నోటీస్ అయితే రావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ నోటీస్ అడ్మినిస్ట్రేటివ్ క్యాండిడేట్స్ ఆఫ్ దిస్ సెండ్ టూ అంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 వచ్చింది. మనకి ఇక్కడ వచ్చేమో ఓన్లీ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్కి అయితే అప్లికేషన్స్ యాక్సెప్ట్ అయ్యాలి, అప్పుడు రిజెక్ట్ అయ్యాయని చెప్పేసి అయితే ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుని అయితే మనకి ఇక్కడ ఆఫీషియల్ అయితే రిప్లై అయితే రావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే చూడండి, గ్రేడ్ 1 సిగ్నల్ అప్లికేషన్స్ వచ్చేమో ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్, నెక్స్ట్ కండిషనల్ యాక్సెప్టెడ్, రిజెక్టెడ్ అప్లికేషన్ త్రీ టైప్స్ ఇచ్చారనమాట. ఓకేనా, ప్రొవిజనల్ యాక్సెప్టెడ్ అంటే పక్కా యాక్సెప్ట్ అయిందని, ఓకేనా, కండిషనల్ అంటే కొన్ని కొన్ని కండిషన్స్ వల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల యాక్సెప్ట్ చేయడం అయింది, నెక్స్ట్ రిజెక్ట్ స్టేట్ వచ్చేమో పూర్తి రిజెక్ట్ అయిందని చెప్పేసి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, అది చూడండి, ఇది వచ్చేమో దానికి సంబంధించింది పోస్ట్ గ్రేడ్ 1 టెక్నీషియన్. ఓకేనా, అప్లికేషన్ సార్ కంప్లీటెడ్ అండ్ ఓకేనా. అయితే మీరు ఏంటంటే ఈ వెబ్సైట్లో అయితే లాగిన్ అయ్యని చెప్పేసి అయితే WWRRB ఓకేనా ఆర్ఆర్బి వెబ్సైట్లో అయితే మరి అయితే లాగిన్ అయ్యి ఒకసారి చూసుకున్నట్లయితే మీకు అనేది పూర్తి డీటెయిల్స్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా, అది చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఈ త్రీ టైప్స్ అనమాట, ప్రొవిజనల్ యాక్సెప్టెడ్, ఓకేనా, కండిషనల్ యాక్సెప్టెడ్, రిజెక్టెడ్, ఈ త్రీ టైప్స్ అయితే మీరు అయితే చూసుకోవాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ అలాగే మీకు ఆల్రెడీ ఇన్ కేసు రిజెక్ట్ అయినా యాక్సెప్ట్ అయినా మీకు అయితే మెయిల్కి అలాగే నార్మల్ ఎస్ఎస్ మెసేజెస్ కూడా ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి. ఓకేనా, చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వైల్ ఎవ్రీ ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదికి సంబంధించిన ఆర్ఆర్బికి సంబంధించిన మ్యాటర్ అనమాట. ఓకేనా, ఓకే, నెక్స్ట్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్ ఎక్స్పర్ట్ ఇదైతే అప్లికేషన్ గురించి ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ డిస్క్స్ అయితే మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, అయితే నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూసినట్లయితే ఫిఫ్త్ పాయింట్ చూడండి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ బి అంటే ఏమంటాడంటే ఇక్కడ ఆల్రెడీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కూడా ఎగ్జామ్ డేట్స్ కూడా ఈ డిసెంబర్లో అయితే అవడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఓకే, దీని తర్వాత నెక్స్ట్ టైం గ్రేడ్ 3 కూడా నోటీసు ఆఫీషియల్గా రావచ్చు, ఈ మొత్తం లాస్ట్కి వెళ్ళి వస్తుంది. ఓకేనా, ప్రొవిజన్ ఎంతమంది ఎక్స్పైర్డ్, ఎంతమంది రిజెక్ట్ అయ్యారని చెప్పేసి అనమాట. ఓకేనా, ఒకసారి మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మొత్తం చెక్ చేసుకోండి. ఓకేనా, ఏంటి ఈ వెబ్సైట్కి వెళ్ళి మొత్తం చెక్ చేసినట్లయితే మీకు ఆఫీషియల్ డీటెయిల్స్ అనేవి అక్కడ రావడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ దాంతోపాటు మీకు మీ మెయిల్ అవని నార్మల్ మొబైల్ నెంబర్ కానీ మెసేజెస్ అయితే ఆల్రెడీ సెండ్ అయిపోయి ఉంటాయి. ఓకేనా, ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేస్తాను, కామెంట్ చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్ చేస్తాను. ఓకే, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.